Welcome back. AP TDP Ninchi Sahib Garu Unnaru. Right, Sahib Garu. ఒక రకంగా చెప్పాలి అంటే 2019తో పోలిస్తే ఈసారి కొంత ధీటుగానే ఎదుర్కొంటున్నారు, గట్టిగట్టి సమాధానాలు ఇస్తున్నారు. ఇదేం కర్మ, బాదుడే బాదుడు, సైకిల్ రావాలి, సైకో పోవాలి, బిడ్డ కాదు సెగ్గడ్డ. రైట్, స్పీడ్ అయితే పెంచారు. ఏంటి ఇంకా ఇలాంటి స్లో గన్స్ ఏమైనా ఉన్నాయా అటు గన్ను ఎదుర్కోవడానికి? విజయ చంద్ర గారు, తమరికి అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ఏబిఎన్ ప్రేక్షకులకి నా నమస్కారాలండి. ముఖ్యంగా ఈరోజు మనం చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రంగుల పిచ్చి అనేది పీక్ స్టేజ్కి వచ్చేసింది. ఇప్పుడు గతంలో పాదయాత్రలో ఉన్నప్పుడు గొప్ప గొప్ప హామీలు ఇచ్చుకుంటా వచ్చారు. తర్వాత కాలంలో ఏంటంటే 4 సంవత్సరాలు అసలు ప్రజల వద్దకి రావడానికి భయపడినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. ఏ రోజు కూడా వాళ్ళ ఎమ్మెల్యేలతో కనెక్ట్ అవ్వలేదు. మొన్నటిదాకా ఏమన్నారంటే అసలు నాకు ప్రజలు అవసరం లేదు, నాకు వాలంటీర్లు ఉన్నారన్నారు. ఇప్పుడు కొత్తగా ఎప్పుడైతే 3 ఎమ్మెల్సీ స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిచిందో అక్కడి నుంచి ఇక కౌంట్ స్టార్ట్ అయింది. ఎమ్మెల్యేల దగ్గరికి తీసుకోవటం, అసలు ఐప్యాక్ వాళ్ళు మాకేమి ఇవ్వలేదు, నేను ఎమ్మెల్యేలను ఎక్కడ మారుస్తున్నా అని చెప్పి అన్నారు, అది ఇదని చెప్పి మాట్లాడటం. దాంతో పాటు ఆయన సమావేశాలు పెట్టినప్పుడల్లా కూడా ఏదో గొప్ప గొప్ప మాటలు చెప్పుకుంటూ రావటం. అదేవిధంగా అసలు భారీ బహిరంగ సభల్లో అయితే మా నమ్మకం నువ్వే అని మాట్లాడటం, మీ బిడ్డను అంటాం, నాకు అసలు ఏ మీడియా లేదంటాం. ఇవన్నీ మేము అంటాం. ఇప్పుడు సాక్షి మీడియా ఉంది, అదేవిధంగా ఆయన పేటీఎం ఛానల్ చాలా ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిసారి కూడా ఏంటంటే నాకెవరూ లేరు, ప్రజలు అమ్మ అక్క తాత అవ్వ మీరే నాకు దిక్కు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. గతంలో ఏంటంటే నా వెంటుకు కూడా పీకలేరని చెప్పి ప్రతిపక్షాల మీద సవాల్ ఇసిరారు. ఈ మధ్యకాలంలో చూస్తేనేమో మారిషులతో పోల్చడం, అదేవిధంగా వాళ్ళని తోడేళ్లతో పోల్చడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎలా ఉందంటే ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదు. ఎందుకంటే ప్రెస్ స్టేషన్లకు వెళ్ళిపోయాడు, ఇక్కడ బాగా వ్యతిరేకత వస్తుంది. మరి దానిలో భాగంగానే ఇప్పుడు కొత్తగా మా నమ్మకం నువ్వే, ఈ అసలు ప్రజల వద్దకు తీసుకెళ్తాం, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే మరి ఎమ్మెల్యేలకి ఎంపీలకి వాళ్ళ మంత్రులకి మెళ్ళలో సంచులు వేశారండి, 3 రంగుల సంచులు. ఆ సంచులు వేసుకొని ఫస్ట్ రోజు అడావుడి చేస్తా ఇళ్ల దగ్గరికి వెళ్తే వైసీపీ వాళ్ళు మీకు ఛాలెంజ్ చేస్తున్నారు కదా, దమ్ముంటే మీరు కూడా అలా సంచులు వేసుకుని వెళ్ళండి, అది మా క్రమశిక్షణ, మా జగన్ గారు చెప్తేనే అటువంటి క్రమశిక్షణతో మేము వెళ్తున్నాం అని వాళ్ళు చెప్తున్నారుగా. విజయ చంద్ర గారు, సంచులు వేసుకొని వెళ్తేనే సంచి దగ్గర కొడతా ఉంది ఒక ఆమె, నాకు పెన్షన్ రాలేదు మెళ్ళలో సంచి దగ్గిద్దంది అంటే. ఇక్కడ గడప గడపకి వెళ్ళినప్పుడు కూడా ఇటువంటివే వాళ్ళకి ఎదురైనాయండి. ఇప్పుడు సంచులు తీసుకెళ్లి ఎవరైనా మీద స్టిక్కర్లు వేస్తారండి. ఇప్పుడు గతంలో చూసుకుంటే రైతుల పట్టాదారు పాస్ పుస్తకాల మీద వాళ్ళ బొమ్మలు వేసుకున్నారు. అసలు ఎప్పుడో వాళ్ళ తాత తండ్రుల నుంచి వచ్చిన ఆస్తుల మీద ఇలా బొమ్మ వేసుకునేది ఏంది? ఈయనెవరండి ఈయన బొమ్మ వేసుకోవడానికి? ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి? రాష్ట్రంలో ఉన్నటువంటి నువ్వు బటన్ నొక్కే ముఖ్యమంత్రి ఈయన. వాస్తవంగా 10,60,000 కోట్ల రూపాయలు అప్పు చేశారండి వీళ్ళు. వీళ్ళు ఎక్కడ కూడా అభివృద్ధి సాధించి సంక్షేమ పథకాలు చేయట్లా. 10,60,000 కోట్లు తీసుకొచ్చి నేను 2,96,000 కోట్లు సంక్షేమ పథకాల కింద పంచానంటే మిగిలిన డబ్బులు మొత్తం ఏమైపోయినాయండి అంటే 6,00,000 కోట్ల రూపాయలు ఏమైపోయినాయి. ఇది కాక సంవత్సరానికి 1,30,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఆదాయం వచ్చింది. మళ్ళీ అయ్యి ఒక 5,20,000 కోట్లు ఈ 4 సంవత్సరాల్లో. అసలు ఈ డబ్బులు మొత్తం ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? 3 లక్షలు నేను ఏదో డీబీటీ ద్వారా ఇచ్చాను, గొప్పగా పథకాలు ఇచ్చాను అంటున్నారు. ఇక్కడ అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అంటే? అప్పులు తీసుకొస్తున్నారు, ఆ అప్పులు పంచేస్తున్నారు. ఇప్పుడు ఇంకోటి మీరు గమనించాలి విజయ చంద్రిక్ గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా తన లోగో ఉందండి, ఏదైతే తన లోగో ఉందో ఆ లోగోలో ఏంటంటే 9 నవరత్నాలు అని చెప్పి వాళ్ళని తీసుకొస్తా ఇక్కడ మహిళల్ని, రైతుల్ని, అదేవిధంగా యువతను వీళ్ళందరూ తీసుకొచ్చారంటే పలు సెక్షన్లో పలు విభాగాల్లో. కానీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళ పార్టీలో ఉంది. వాళ్ళ పార్టీలో ఉన్న కనీసం రైతులకు ఏమైనా న్యాయం చేశారా? ఈ దేశంలో రైతులు ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉంటారండి. అదేవిధంగా కౌలు రైతుల్లో 1వ స్థానానికి వచ్చారు. యువకులు చూసుకుంటే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు. ఎక్కడైనా జాబ్ క్యాలెండర్ ఉందా? యువకుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి పక్క రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే. ఇక్కడ యువత గంజాయి అమ్ముకుంటున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారిని తాడేపల్లిలో ఒక మహిళ ఉంది, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మా పిల్లలు బొళ్ళు మానేసి గంజాయి తాగుతూ గంజాయి అమ్ముకుంటున్నారు, కనీసం దాని మీద చర్య తీసుకోమంటే ఈ రోజు దాకా చర్యలు లేవు. ఏ విధంగా ముఖ్యమంత్రి గారికి వేస్తారండి? ముఖ్యమంత్రి గారికి ఓట్లు ఏ విధంగా వేస్తారు? లేదా సెల్ఫీ ఆయన ఏదో స్టిక్కర్లు అంటించుకుంటున్నారు కదా, స్టిక్కర్లు ఏ ముఖం పెట్టుకుని స్టిక్కర్లు వేస్తారండి? ఈ రాష్ట్రాన్ని అప్పులమయంలో ముంచారని. అదేవిధంగా 7 సార్లు విద్యుత్ బిల్లులు పెంచారండి, దాదాపు 56,000 కోట్లు ప్రజల మీద భారం వేశారు. అదేవిధంగా 5 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మరుగుదొడ్ల కార్యక్రమం అండి, అదేంటంటే మహిళల ఆత్మగౌరవ ప్రతీక. అటువంటి మరుగుదొడ్ల మీద కూడా పన్ను వేసినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే వైకాపా ప్రభుత్వమే అది. అదేవిధంగా చెత్త మీద పన్ను అండి, ఈ రాష్ట్రంలో చెత్త మీద పన్ను. గత టర్మ్ ఎలక్షన్స్ లో మీరు అధికారంలో ఉన్నప్పుడు కొంత పాలన పైనే దృష్టి పెట్టి ప్రచారం మీద వెనకబడ్డారనేది అప్పట్లో చాలా గట్టి విమర్శ ఉంది మీ మీద. కొంత కౌంటర్ చేయలేకపోయారు మీ మీద వచ్చిన విషయాల్ని. సోషల్ మీడియాలో కూడా మీరు వెనకబడ్డారని ఆ రోజులో ఉంది. బట్ ఈ రోజు మీరు చెప్తున్న ఈ అంశాలని కూడా జనం చాలా స్మార్ట్ గా ఉన్నారు. అంటే ఏదైనా చిన్నగా చెప్పగలగాలి, ఇంపాక్ట్ గట్టిగా ఉండగలగాలి. వాళ్ళకంటే సరే ఐపాక్ టీమ్ ఉంది, మరి మీరు కూడా ఈ ఎఫెక్టివ్ గా ఈ జరుగుతున్న అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఏమన్నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందా? ఏ బి సి ఇట్లా. ఇప్పుడు రూరల్ మైండ్ సెట్ ఒకలా ఉంటుంది, అర్బన్ మైండ్ సెట్ ఒకలా ఉంటుంది, సెమీ అర్బన్ ఒకలా ఉంటుంది. మీరు ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కలాగా చెప్పగలగాలి కదా అంశాలు. ఖచ్చితంగా విజయ చంద్ర గారు గతంలో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాష్ట్రం విభజించిన తర్వాత ఆయన అభివృద్ధి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అని చెప్పి వాటి మీద దృష్టి పెట్టారు. మనం గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా భవిష్యత్తులో ఉన్నటువంటి యువత ఏ విధంగా అభివృద్ధి చెందాలని చెప్పి ఆయన ఆకాంక్షిస్తూ ఉంటారు. ఆయన ఎప్పుడు కూడా యువత అదేవిధంగా టెక్నాలజీ అంటూ మాట్లాడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో మీరు అన్నట్టు మేము కొంచెం ప్రచారంలో వెనకబడటం కానీ, ఆ రోజు ఉన్న పరిస్థితులు ఏంటంటే ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధిని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాం, అంతేగాని మాయ మాటలతో ముందలకు రావాలనే ఆలోచన ఆ రోజు మాకు లేదు. కానీ ఈ రోజు జరుగుతుంది ఏంటండి, మనం చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మేడం. ఇరిగేషన్ 69,000 కోట్లతో గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వచ్చినాయి. ఆ రోజు రైతులు బ్రహ్మాండంగా ఉన్నారు. పట్టిసీమ ద్వారా పులివెందులకు కూడా నీళ్లు పంపించామండి. ఆ రోజు మరి చీనీ తోటలు కూడా ఆ రోజు బ్రహ్మాండంగా ఉన్నాయి అంటే అది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు. ఇవన్నీ కూడా ఆ రోజు రైతులు బ్రహ్మాండంగా ఉన్నారు. కానీ ఈ రోజు రైతుల పరిస్థితి ఏంటండి, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. ఈ రోజు పోలవరం విషయాన్ని తీసుకుందామండి. ముఖ్యమంత్రి గారు పోలవరాన్ని కూడా మరుగున పెట్టేశారు కదండి. ఆయన అధికారంలో రాబోయే ముందు అసలు పోలవరానికి కేంద్రం నిధులు ఎందుకు, మనం చేసుకోలేమని చెప్పి గొప్ప గొప్ప మాటలు మాట్లాడారు. ఇక్కడ ప్రచారం చేసుకోవటం, అదేవిధంగా ప్రజల వద్దకు వెళ్ళేటప్పుడు కూడా మాయ మాటలు చెప్పడం కాదు ఇక్కడ జరిగేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఆ ఏదో స్టిక్కర్ తీసుకెళ్లి మేము ఈ రాష్ట్రాన్ని మొత్తం ఏదో చేసామని ఈ రోజు యువకులు స్టిక్కర్ మీదే ఉన్నారు. అందరూ స్టిక్కర్ తో పాటు చాలా ప్రచారాలు ఉంది. కేవలం స్టిక్కర్ కి కన్ఫైన్ అవ్వకండి. సోషల్ మీడియాలో కౌంటర్లు గానీ, లేకపోతే క్యారెక్టర్ అసాసినేషన్లు గానీ రకరకాల అంశాలు ఉన్నాయి. కేవలం స్టిక్కర్ కే పరిమితం అవ్వకండి. ఇప్పుడు సోషల్ మీడియాలో చెప్పండి. యా ఇక్కడ ఒకటేనండి, తెలుగుదేశం పార్టీ ఏంటంటే క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. మేము ఏదన్నా గబక్కన సోషల్ మీడియాలో తప్పుడు వార్త ట్రోల్ చేయాలన్నా కూడా చేయలేనిటువంటి పరిస్థితి. ఎందుకంటే మా అధినాయకుడు తప్పుడు ప్రచారాలు వద్దంటా ఉంటారు. కానీ వైకాపా సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలు చేయొద్దు అన్నట్లా ఇప్పుడు అలాంటివి వార్ కూడా వస్తున్నప్పుడు మీరు కొంత మేల్కొని దానికి రిప్లై ఇచ్చేసరికి జరగాల్సిన నష్టం జరిగిద్ది కదా, అది మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు విజయ్ చంద్ర గారు ఇప్పుడు నిన్న లోకేష్ గారు సెల్ఫీ తీసుకున్నారు కేఆర్ మోటార్స్ దగ్గర. అదేవిధంగా మేము హయాంలో ఉన్నప్పుడు మరి కేఆర్ మోటార్స్ ని తీసుకొచ్చాము, ఇక్కడికి 2,000 మందికి ఉద్యోగాలు కల్పించాం. అదేవిధంగా ఈ అనంతపురంలో ఇక్కడ ఉన్నటువంటి భూములు విలువ కూడా పెరిగిందని చెప్పి చెప్పు రావడం జరిగింది. అదేవిధంగా వైకాపా వాళ్ళకి సవాల్ కూడా ఇచ్చారు, మీరేమైనా తీసుకొస్తే సెల్ఫీలు తీసి ఇదే విధంగా పోస్ట్ చేయమని. చంద్రబాబు నాయుడు గారు టిడ్కో ఇల్లు 7,60,000 ఇల్లు కట్టించారు ఆ రోజు. మరి అక్కడ ఆయన సెల్ఫీ దిగారు. నిజంగా వైకాపా ప్రభుత్వంలో ఏదన్నా కానీ మంచి జరుగుంటే వాళ్ళు కూడా సెల్ఫీలు తీసుకోమనండి. వాళ్ళు మాట్లాడదాం అయితే చేస్తున్నారు. కానీ ఇక్కడ సెల్ఫీలు ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చాలా మంది ఎస్సీలకి మేడం ఇక్కడ మేము ఇన్నోవా కార్లు ఇచ్చాం ఆ రోజు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని. కానీ ఈ రోజు ఆ పథకాలు ఉన్నాయంటే పథకాలు లేవు. ముఖ్యమంత్రి గారు ఏ కాడికి ఏంటంటే బటన్ నొక్కుతున్నాను అన్నారు. ఈయన బటన్ నొక్కింది దాదాపు 10,60,000 కోట్ల అప్పులు తెచ్చి దాంట్లో 2,96,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చారంటున్నారు. అసలు మిగిలిన 6,00,000 కోట్ల రూపాయలు ఏమైంది అనేది ఇక్కడ పెద్ద ప్రశ్నార్థకం అండి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తుల దగ్గర నుంచి ఈ రోజు కూలీ చేసుకునేటువంటి వాళ్ళ దాకా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ రోజు నిత్యావసర వస్తువులు చూడండి ఆకాశాన్ని అంటుతుంది. ఈ రోజు సామాన్యుడు బతకాలంటే చాలా కష్టంగా ఉంది. కరెక్టేనండి. ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు ప్రభుత్వానికి సంబంధించి భ్రష్టు పట్టిన అంశాలని, లేకపోతే ఫెయిల్ అయిన అంశాలని చెప్తున్నారు. ఇవి ఇంకా చాలా ఎఫెక్టివ్ గా ఈ రోజు షార్ట్ గా క్రిస్ప్ గా వాళ్ళు సినిమాటిక్ గా ఉన్నప్పుడు మీరు కూడా కొంత షార్ట్ ఫిలిమ్స్ సినిమాటిక్ గానో ఇంకా ప్రజల్లోకి తీసుకువెళ్ళి కౌంటర్ చేయగలగాలి కదా. అది ఇంకా పూర్తిగా ఉందా? ఆఫ్ కోర్స్ పెంచారు కరెక్టే, కానీ వాళ్ళు ఆ విషయంలో ఇంకా ముందెళ్ళి జరుగుతోంది కదా అంతా బురద జల్లడానికి మీ అందరి మీద. ఖచ్చితంగా విజయ్ చంద్ర గారు ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు అనేది ఏంటంటే మీరు ఎంత మట్టి యాక్టివేట్ అయ్యారనేది మీరు అంటున్నారు. ఖచ్చితంగా సోషల్ మీడియాలో మేము వాస్తవాలను, గత ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధిని మేము చూపిస్తా ఉన్నాం. ఇప్పుడు నారా లోకేష్ గారు సోషల్ మీడియాని యాక్టివేట్ చేయడంలో ఆయన పాదయాత్రలో బిజీగా ఉన్నా కూడా ఆయన రివ్యూ చేస్తూ ఎక్కడెక్కడ ఏ అంశాలు తీసుకెళ్లాలనేది, గత ప్రభుత్వం ఏం చేసింది, యువకులకు ఏం చేసింది, రైతులకు ఏం చేసింది, మహిళలకు ఏం చేసింది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు ఏం చేసింది, వీరితో పాటు మధ్యతరగతి కుటుంబాలకి ఏం చేసింది అనేది తీసుకెళ్తున్నాం. మీరు ఇందాక అన్నారు అర్బన్ లో ఒక విధంగా పార్టీ ఉండిద్ది, అదేవిధంగా సెమీ అర్బన్ లో ఒక విధంగా ఉండిద్ది, రూరల్ లో ఒక విధంగా ఉండిద్ది. ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే ఎవరికి మేము ఏం చేసామని చెప్పి తీసుకెళ్తున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా రకరకాల సెంటర్లో ఏ సెంటర్, బి సెంటర్, సి సెంటర్ అంటారు. అలా ఇప్పుడు మీరు కూడా రాజకీయాల్లో అన్ని సినిమాటిక్ డైలాగ్ వచ్చినప్పుడు మీరు కూడా డిఫరెంట్ సెంటర్లలో చెప్పాలి కదా, డిఫరెంట్ స్టైల్లో. ఖచ్చితంగా ఖచ్చితంగా తీసుకెళ్తున్నామండి, డిఫరెంట్ డిఫరెంట్ గా తీసుకెళ్తున్నాం. ఇప్పుడు మాదంతా ఒకటే మేడం, భవిష్యత్తు ఏం చేయబోతున్నాము, మేము ఏం అభివృద్ధి చేశామనే దాని మీద వెళ్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చూడండి, బాదురే బాదురు కార్యక్రమం ఎక్కడికి వెళ్ళినా కానీ జనం పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇక్కడ ఒక పక్కనేమో లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత వైకాపా వాళ్ళకి ఒక విధంగా వెనులో వణుకు పుట్టుకొచ్చిందరే మనం వెనకబడిపోయామని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ 4 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి బయటకు రాకుండా ఏదో స్టెక్కర్లు అంటున్నారు. నిజంగా ముఖ్యమంత్రి గారు ఏదైనా అభివృద్ధి చేస్తుంటే పులివెందుల్లో తిరిగి, పులివెందుల్లో సంచేసుకుని ముఖ్యమంత్రి గారు ఎందుకు తిరగట్లేదండి, నేను అభివృద్ధి చేశానని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలు మెడలో వేస్తున్నాడు, వాళ్ళ ఎంపీలు మెడలో వేస్తున్నాడు, మంత్రులు మెడలో వేస్తున్నారు. వాళ్ళు కూడా మొదటి రోజు చూశారు, రెండో రోజు ఆ సంచి తీసుకెళ్లి ఆ లోకల్ నాయకులు మెడలో వేశారు, వాళ్ళు మూడో రోజు తీసుకెళ్లి వాలంటీర్లు మెడలో వేశారు. మనం గతంలో కూడా చూసాం, కోర్టు తీర్పులు ఉన్నాయి, వాలంటీర్లు మీరు పార్టీకి ఉపయోగించుకోవద్దు, ఏదైనా కానీ ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాల విషయంలో కానీ ఇంకా ప్రజల్ని ఏదైనా సహాయార్థం మీరు వాలంటీర్లను ఉపయోగించుకోమన్నారని చెప్పారు. కానీ వీళ్ళు ఆ విషయాన్ని కూడా పక్కకు నెట్టేసి వాలంటీర్ల ద్వారా ఒక బుక్ తీసుకోవటం, ఒక స్లిప్, ఎవరింటి మీద స్టెక్కర్ వేసాం పలానా వాళ్ళ ఇంటి మీద. విచిత్రం ఏంటంటే వీళ్ళు వెళ్ళిన తర్వాత ఆ స్టెక్కర్ చింపేసి బూతులు తిడుతున్నారు. ఇవన్నీ పరిపాటిగా మనం అవి కూడా నిఘా ఉన్నాయి, అవి కూడా ఎవరు పీకేసారు అని సపరేట్ లెక్క రాసుకుంటున్నారంట, అదో ప్రచారం ఉంది. అవునండి, ఇప్పుడు వాళ్ళకి గృహసారథులు ఉన్నారు, 5,20,000 మంది గృహసారథులు, వేసినప్పుడు ఒక టీం ఫాలో అవుతుందంట, వేయినప్పుడు ఇంకో టీం ఫాలో అవుతుందంట, ఉంచుకున్నోడు ఎవడో తీసేసినోడు ఎవడో అనేది కూడా లెక్క పెట్టుకుంటున్నారంట, అలా ఉంది ప్రచారం. ఈ లెక్కలు బ్రహ్మాండంగా వేస్తున్నారండి. ఈ కాదు మేడం, మేడం వీళ్ళు ఎవరైతే సంచులు తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు కనీసం ఫోటోలు దీని ఇట్లా గమనించండి ఎక్కడ కూడా, ఎందుకంటే వీడియో ఎవరైనా తీసి అప్లోడ్ చేస్తారని చెప్పి భయపడి అల్లాడిపోతున్నారు నాయకులు వాళ్ళు, ఎందుకంటే బహిర్గతంగానే తిడుతున్నారండి. అన్న నా పెన్షన్ ఏమైందా అని ఒక ఆమె అడిగింది, నీ పెన్షన్ చూద్దామమ్మా అన్న, మీరు స్టిక్కర్లు తీసుకుని పెద్ద పొడిసిన వాళ్ళకి మళ్ళీగా వచ్చారు, చెప్పు దిగింది అన్న ఆమె లైవ్ లో, ఈ సోషల్ మీడియాలో వస్తాయి అని చెప్పి 2-3 సార్లు తిరగంగా డిలీట్ చేయించారు. అంటే ఇటువంటి అంశాలు చాలా ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఏంటంటే వీళ్ళు రంగుల పిచ్చండి, రోడ్లు మనం గతంలో చూసాం, జంతువుల మీద రంగులు వేశారు, గేదెల మీద రంగులు వేసుకున్నారు, తర్వాత చెట్ల మీద రంగులు, పాత బిల్డింగులకు రంగులు, తర్వాత మీరు గ్లోబల్ సమ్మిట్ లో విశాఖపట్నంలో ఆ ఋషికొండ మొత్తం బోర్డు గుండు కొట్టేసి మళ్ళీ చుట్టూ గ్రీనరీ ఈ మ్యాట్ తిప్పారండి. అసలు గ్రీనరీ మ్యాట్ ఏంటండి, అంటే నేను అంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, మీరు ఏదైతే అరాచకాలు చేశారు, రాళ్లు పడకుండా ఉంటాయని కౌంటర్ వేస్తారుగా మీకు, పైన ఇప్పుడు చెక్ చేసినప్పుడు రాళ్లు పడతాయి మీ మీద, తెల్ల అంతే. అంటే విదేశాల నుంచి చాలా మంది వచ్చేటప్పుడు ఆ గ్రీన్ మ్యాట్ మీద నుంచి రాళ్ళు వచ్చి పడి మళ్ళీ ఏమైనా అయితే మన రాష్ట్రానికి అప్రతిష్ట అని చెప్పి వాళ్ళ చుట్టూ, అదే విధంగా మురికి వాడల చుట్టూ వీళ్ళు ఏదో చెప్పారని చెప్పి కాదండి. విజయచంద్రి గారు జగనన్న కాలనీలని ఇచ్చారు, అక్కడ ఒక ఇల్లు లేదు వాస్తవం, వీళ్ళు సెల్ఫీలు దిగడానికి. అక్కడ వెళ్తే ఏంటంటే రాళ్లు కూడా లేవండి, మనం కృష్ణా జిల్లాలో చూసాం, ఎక్కడైతే ఉన్నారో ఆ లబ్ధిదారులే రాళ్లు వేసుకోవాలంట, అది పెద్ద ఇష్యూ అయింది. కలెక్టర్ గారే వెళ్ళి అక్కడ నుంచొని మీరే వేసుకోండి రాళ్ళు, మీరే తీసుకోండి. రైట్ రైట్ ఒకసారి జనసేనతో కూడా మాట్లాడేద్దాం. ఏపీ జనసేన నుంచి కూసింపూడి శ్రీనివాస్ గారు.